గత చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడో గత ప్రభుత్వం ఏం జరిగిందో అవన్నీ ఉంటాయి చంద్రబాబు నాయుడు ఆ దగ్గర నుంచి ఏదేదో దోచాడో ఇంటికి ఆ దోచిన దొచ్చి వాడికి ఇబ్బంది లేకుండా ఆ లద్దాడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే వారికి వచ్చి రాయితీకం నుంచి ప్రభుత్వం ఇస్తుంది మూడు వందల రూపాయల ఇల్లు ఒక రూపాయికే వారికి ఇచ్చేస్తున్నాం మూడు వందల గజాల ఇంటిని మూడు వందల గజాలు కాదు సారీ మూడు వందల చదరపు గడ ఇల్లుని ఇంతకుముందు వచ్చి ఇంతకుముందు ప్రభుత్వం షేర్బాల్ టెక్నాలజీ అని చెప్పి అరగంటలో ఇందు మా మంత్రం వేస్తే వచ్చేస్తుంది ఆరు నెలలు తయారైపోతుందని చెప్పి నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి స్క్వేర్ ఫుట్ వచ్చి 1500 రూపాయలు 14 వందల 15 రూపాయలు కావాల్సిన ఇంటిని 1800 రూపాయలు 2000 రూపాయలకి చేసి ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ కి 300 నుంచి 500 రూపాయలు దోచుకుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలందరూ చెప్తే మీరేం ఇబ్బంది పడద్దు ఆ ఇంటిని మీ సంతకం పెట్టి ముందు మీ తగలపరచుకోండి మీరేం డబ్బు కట్టకద్దు డబ్బు కట్టినే మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పి ఉచితంగా ఇస్తానని చెప్పిన నేపథ్యంలో ఇవాళ 300 చదరపు గజాలు ఉన్న ప్రతి ఇంటిని ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకుని రూపాయికే వారికి వచ్చి సేల్ డీడ్ చేసి ఇల్లు పూర్తయిన తర్వాత సేల్ అగ్రిమెంట్ చేసి ఇప్పుడు ఇల్లు పూర్తయిన తర్వాత సేల్ డీడ్ చేసి వారి చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది ఇంకేదో అనుమానం ఉందా ఏది మళ్ళీ ఏది మన నాకు అర్థమవుతుందమ్మా నీ చెప్పండి ఈశ్వర్ చెప్పండి టీవీ టీవీ నీ బాగా వేరు టీవీ 5 వేరు ఉంటుంది టీవీ 5 చెప్పండి ఎస్ చిల్లర ఉండవు కానీ 365 430 ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే ఇక్కడ కానీ ఇప్పుడు కానీ అసెంబ్లీలో కానీ నేను కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ ఒకే ఒక్క మాట మళ్ళీ చెప్తున్నానండి 365 అసెంబ్లీకి గత ప్రభుత్వంలో 50,000 రూపాయలు అప్రెంట్ కట్టి మిగతా డబ్బు ఏదైతే 365,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి వచ్చి నెలవాయిదే కొట్టుకోవాలి ఈఎంఐ కట్టాలి బ్యాంకు నుంచి అప్పిస్తాము అది 20 సంవత్సరాలు దానికి ఈఎంఐ 3,500 రూపాయలు వస్తే ఆ డబ్బులు కట్టాలి అని చెప్పింది అలాగే 430 కూడా 100,000 రూపాయలు అప్రెంట్ కట్టాలి మిగతాది వచ్చి బ్యాంక్ అప్పిస్తాము దానికి ఈఎంఐ కట్టాలని చెప్పింది దానికి శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఈ అప్రెంట్ ఏదైతే 50,000 రూపాయలు కట్టవలసిన అద్దాడు కట్టవలసిన 50,000 ఏదైతే ఉందో ఇందాక అంకె కూడా చెప్పాను మర్చిపోయాము అంకె చెప్పాను కదా ఇందాక 44,304 ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే 365 ఎస్ఎఫ్టి ఉన్నారో వాళ్ళు కట్టవలసిన 50,000 రూపాయలు అప్రెంట్ ఏదైతే ఉందో మళ్ళీ బాగా వినండి ఆ అప్రెంట్ లో సగ భాగం రాయితీ అంటే 50,000 కట్టవలసిన వాళ్ళు 25,000 కడితే చాలు మిగతా అంతా యాసిస్ ఈ 50,000లోనే 25,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది 25,000 కడితే చాలు 25,000 లబ్ధాడు మిగతా అంతా యాసిస్ అలాగే 430కి ఏదైతే 74,312 ఎస్ఎఫ్టి ఉన్నాయో ఆ ఎస్ఎఫ్టి ఇంట్లో మంది లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరూ 100,000 రూపాయలు కట్టాలి ఏది అప్రెంట్ ముందు డిపాజిట్ చేస్తే అప్పుడు ఇల్లు కేటాయిస్తారు అప్పుడు వచ్చి బ్యాంక్ నుంచి లోన్ రేజ్ చేసి ఈఎంఐ కట్టుకుంటారు ఈఎంఐ కట్టడం సేమ్ కానీ ఇలా కట్టవలసిన 100,000 ఉంది కదా ఆ 100,050,000 ప్రభుత్వం కడితే చాలు 50,000 ప్రభుత్వం భరిస్తుంది అర్థమైందండి ఈశ్వర్ అర్థమైంది కదా అక్కడ 25,000 ఇక్కడ 50,000 50% రాయితీ ఓకే దేనికి అప్రెంట్కి మెరుగే పెట్టేది
సార్ మీరు అడుగుతున్న ప్రశ్న అదే నేను చెప్తే మా ప్రభుత్వ విధానం చెప్తాం కానీ మీ టీవీ ఫైవ్ అడిగినట్టు చెప్పను. మా ప్రభుత్వ విధానం ఏంటంటే ఏవైతే డిట్కో హౌసెస్ ఉన్నాయో షేర్బాల్ టెక్నాలజీ అనే పేరు మీద చంద్రబాబు నాయుడు దోపిడీ తెరతీసిన దోపిడీ చేసిన హౌసింగ్ ప్రోగ్రాం ఉందో దాన్ని పూర్తి చేసి సామాన్య ప్రజలకు అందించ ఆ ప్రజలకు అందించే అద్దాలకు అందించాలనే ఉద్దేశంతో ఎవరైతే అందులో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేయించాము అందులో సరైన అద్దెదారు నిజమైన అద్దాలకు అందరికీ కూడా 300 రూపాయల 300 ఎసెప్టివ్ ఉన్న హౌస్ ఇంటిని 1 రూపాయికే వాళ్ళ పేరుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని నేను సేల్ అగ్రిమెంట్ చేయాలని నిర్ణయించాం. సేల్ అగ్రిమెంట్ చేయాలని అలాగే 300 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికైతే ప్యాటర్న్ ఏంటంటే 50,000 రూపాయలు అప్ ఫ్రంట్ కట్టాలి, తర్వాత అంతా బ్యాంకు వాయిదాల పద్ధతిలో లోన్ తెచ్చి తీర్చుకోవాలి. ఈ 50,000 కట్టిన దాంట్లో 25,000 రూపాయలు ప్రభుత్వం కడితే చాలు, మిగతా 25,000 ప్రభుత్వం కడుతుంది. మా సంఖ్య 44,304. అలాగే 430 ఉన్న ఇంటికి 177,347 లబ్ధిదారులకి 100,000 రూపాయలు అప్ఫ్రంట్ కట్టాలి. 100,000 రూపాయల్లో 50,000 వచ్చి ప్రభుత్వం ఇస్తుంది, 50,000 కడితే చాలు, మిగతాది వచ్చి బ్యాంకు ఈఎంఐ మొత్తం కట్టుకుని వాళ్ళకి అది పూర్తి చేసుకోవాలి. 50,000 ప్రభుత్వం వాళ్ళకి రాయితీ ఇస్తుంది, ఈ ఇంటికి వచ్చి 10,000 రాయితీ ఇస్తుంది, 300 ఎస్ఎఫ్టీ ఇంటికి వచ్చి పూర్తిగా రాయితీ ఇస్తుంది. అర్థమైందండి తెలుగు మీకు దయచేసి. ఓకేనండి, ఓకే.